మెదక్ జిల్లా రామయ్యంపేటలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఏబీవీపీ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో రామయ్యంపేటలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామయ్యంపేటలోని శ్రీ వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఏబీవీపీ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో రామయ్యంపేటలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామయ్యంపేటలోని శ్రీ వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు మాట్లాడుతూ, స్వామి వివేకానంద హిందూ యోగి అని, వేదాంత యోగతత్వ శాస్త్రములలో సమాజంపై అత్యంత ప్రభావం కల్పించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడని, హిందుత్వ చరిత్రను భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తి అని, అమెరికాలోని చికాగోలో సమావేశంలో హిందూ మతపాత శాస్త్రం గురించి ఎన్నో అద్భుత ఉపన్యాసాలు చేసి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహా గొప్ప వ్యక్తి అని అన్నారు. భారత యువత స్వామి వివేకానందను, ఆయన ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని, దేశం కోసం, ధర్మం కోసం, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏబీవీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రామయ్యంపేట పట్టణ కార్యదర్శి ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి సంపత్, రామయ్యంపేట ఎస్ఎఫ్డి కన్వీనర్ నితిన్ యాదవ్, కార్యకర్తలు చరణ్, ఆదిత్య, మహిళా కన్వీనర్ అమృతశ్రీ, వర్షిణి, సిరి తదితరులు పాల్గొన్నారు. యువత అనేది భారతదేశానికి వెన్నుముక, అంటే ప్రతిదానికి ముందుండి నడవాలని చెప్పేసి స్వామి వివేకానంద తెలియజేశారు. దానివల్ల మనం దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం అందరం ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రామయ్యంపేట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి భారతదేశంలో యువతి యువకులు ముందంజలో ఉంటుంది. అలాగే వివేకానంద బాటలో నడుచు యువత అందరూ కూడా వివేకానందని ఆదర్శంగా తీసుకొని దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తూ, అలాగే ఏబీవీపీ బాటగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో వివేకానంద యొక్క 160వ జయంతిని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వివేకానందుడు మన తెలంగాణ స్వాతంత్రం కోసం ఎంతో పోరాటాలు చేసేవాడు. మన వివేకానందుడి బాటలో నడవాలని ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాము. జై హింద్, జై భారత్.